ఎలా కొడతావు? ఎంత కాలం నీకు? మా నాన్న అన్నారు రా ఇచ్చా. మీ నాన్న కడతావు, నువ్వు కడతావు? 25,000 బిల్ అయింది బా. కాదురా, మీ నాన్న వచ్చి రైతు నెట్టున్నాడు, నువ్వేం పడాయి కొడతావు సిటీకి వచ్చి బా. ఏందా, ఏంది మా వాడిని కొట్టుకుంటా సన్నావు? ఏమైంది, ఏమైందిరా? ఎవరు నువ్వు? ఇది ఎంత అయిందిరా డబ్బులు? మా నాయన కొడతా తీసుకొని బా. వాడు ఏందిరా, రాత్రి బార్లో తాగేసి అన్నమంతా వదిలేసి, సార్ మీరు చూసి రైతున్నట్లున్నాడు, మీరు రాత్రి పబ్బుకి వచ్చి ఫ్రెండ్స్తో అన్నమంతా వదిలేసి మందంతా తాగేసి 25,000 బిల్ అయింది, నువ్వు కడతావు మీ కొడుకు కడతాడా? బాబు ఉండు బాబు, ఉండు బాబు. ఏందిరా 25,000 మంది తాగినావా? నీ ఫ్రెండ్స్కి 25,000 ఖర్చు పెట్టినావా? 2 ఎకరాల పొలంలో సంవత్సరానికి ఖర్చు పెడితేనే 50,000 60,000 కూడా రాదురా మన కడుపుకి. నువ్వు తాగేదానికి 25,000 ఖర్చు పెట్టిందేంద్రా కొడక? బాబు అంత ఇంత కట్టుకోలేండి నాయన. ఎట్లా ఎట్లా చేస్తే? నువ్వు రైతు గీతో మాకు సంబంధం లేదు. 25,000 బిల్ అయింది, నువ్వు కడతావో ఆయన కడతావో ఇద్దరు ఎవరు కట్టేసి నేను వెళ్ళిపోతా. నేనా ఇవన్నీ నా తెలుదు, ఇది నా ఫ్రిస్టే సంబంధించింది. నా ఫ్రెండ్స్ అంతా వచ్చి తాగినారు, నువ్వు ఏం చేస్తావో తెలుదు, చచ్చిపో కానీ నాకు లెక్క కట్టు. నా మర్యాద పోకూడదు నా ఫ్రెండ్స్ ముందరా. నువ్వు నాకు మెంటల్ చెప్పింది నాయనా కట్టేసే లెక్క అంతా. బాబు రే ఫ్రెండ్స్ ఏంది ప్రిస్టేజ్ ఏంది రే, పొద్దున అప్పుల పాలు అయితే ఎవడు మనకి ఇంత కూడా గింజలు కూడా పెట్టాడురా, ఎవడు పాలు అప్పిడరా, ఫ్రెండ్స్ గింజి ఏంది పరుగు ఏందిరా, తిక్కనా కూడా మంది ఎక్కువ తాగి చచ్చినట్టున్నావు, తలకాయ పట్టుకొని చేస్తున్నావు బాబు. ఇదో నా దగ్గర డబ్బులు లేవు నాయన, ఏమనుకోవద్దు. ఇదో పంట వేసినాము, కోత కోసిన తర్వాత మార్కెట్లోకి వేసిన తర్వాత డబ్బులు ఇస్తానైనా, డబ్బులు కొద్దిగా తగ్గించుకొని తీసుకున్నాయినా, ఇదో ఏమనుకోద్దు నాయనా, తప్పు నన్ను క్షమించినాయనా. అయ్యో పెద్దయినా చూసేసానా, పెద్ద మంచిలాగా ఉన్నావు, పెద్ద రైతులాగా ఉన్నావు, ఏమనుకోద్దు. రే మీ నాన్న చూసి నిన్ను వదిలేచ్చానా అయ్యా? ఏం కదయ్యా, మీ పంట వచ్చిన తర్వాత డబ్బులు కట్టాను. నువ్వేనాయనా వాడిని అడుగుతున్నావు? ఏంది వాడిని కాలు పట్టుకుంటావా? నేనా 2 ఎకరాలు ఉంది మనకి, 1 ఎకరా అమ్మైనా వానికి కట్టు, నా మర్యాద నిలబడాలా నా ఫ్రెండ్స్ ముందర. నువ్వు అన్ని ఏం చేస్తావు నాకు తెలీదు. ఆపరా, ఏం మాట్లాడుతున్నారా? ఉన్న పొలాన్ని అమ్మేయమంటావా? అది అన్నం పెట్టే తల్లిరా, దాన్ని అమ్మమ్మని చెప్తావు? కోతి నా కొడక, ఇష్టానుసారం చేస్తున్నావు, ఫ్రెండ్స్ గించని చెప్పి బంధువులన్నీ చేసుకున్నావు. ఆ పిల్లలు అనుకుంటే దయా జాలి కూడా నీకు లేవు కదరా. వాడు పాపం ఎంత బాగా మాట్లాడతా, బుద్ధి లేని నా కొడక, మందు దాకా కై పెక్కి సస్తాన్నావు, తోట మేమని చెప్తావు? తోట గబ్బు నా కొడక, కడుపుకు అన్నం తింటానా గడ్డి తింటానవా? ఇదో బాబు నువ్వు కరెక్ట్గా ఉన్నావు, పంట అమ్మిన తర్వాత నేనే నీకు తెచ్చి డబ్బులు ఇస్తా, నువ్వేమనుకోవద్దు. అది నువ్వు దయచేసి నన్ను క్షమించు బాబు, ఏమనుకోవద్దు. ఇదో ఇడు ఎక్కువ చేసిన ఈసారి కనుక వచ్చినాడు అనుకో, కాళ్ళు చేతులు తిరగొట్టి నీ దగ్గర పడేసుకో బాబు. పో బాబు, థ్యాంక్ యూ బాబు. మారు నా ఫ్రెండ్స్ ముందర మర్యాద అంతా పోతుంది, లెక్క కట్టుకుంటే. నాయన నాకు ఇప్పుడు బర్త్డే బట్టలు కావాలి, నాకు కాలు ఇప్పుడు. ఏందిరా ఎంత కావాల? 10,000 కావాలా? పడక 10,000 కావాలా బర్త్డేకి? వాడు కూడా పెద్దోడు కూడా ఇట్టే చేసి ఇట్టే చేసి పోయి ఫ్రెండ్స్ అందరి దగ్గర నున్నక తాగి మందు 25,000 కట్టొచ్చినాడు, నువ్వు వచ్చి మళ్ళీ 10,000 డబ్బులు కావాలని కూర్చోవా? నా కొడక పార తీసుకొని పోయి తోటలో నువ్వు కూడా ఏ నారలేల పా నా కొడక పా పా. అమ్మా పెద్దోడిని ఫోన్లే పాపం కదా అని గారాబం చేసావు, నా కొడుకు చూసే ఫ్రెండ్స్తో పోయి మందు తాగి 25,000 ఖర్చు పెడతాడు. వీడిని కూడా అట్లే పెంచితే వీడు కూడా అట్లే తయారవుతాడు. అందుకనే ఈరోజు నుంచి వాడిని ఉంగబెట్టి పిల్లలను కూడా గారాబం గిరాబం అని చేసి పెంచేద్దండి, వాళ్ళకి వాల్యూ తెలీదు. కానీ కష్టపడేటట్టు చేసి వాళ్ళు కష్టపడేటట్టు చూసుకొని పెంచండి, అవసరమైతే రెండు పీకి కంట్రోల్ పెట్టుకోండి.